So guys, today I am going to discuss about Faraday's laws of electromagnetic induction. We have two laws here. The first one is, whenever the magnetic flux linked with a circuit is changed, an EMF is induced in the circuit. ఎప్పుడైతే సర్క్యూట్ కి లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని చేంజ్ చేస్తామో ఈఎంఎఫ్ అనేది సర్క్యూట్ లో క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ లా. సో ఈఎంఎఫ్ క్రియేషన్, సి హియర్ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెట్ అండ్ దిస్ ఈస్ ద కాయిల్. వెన్ ద మ్యాగ్నెట్ ఈస్ మూవ్డ్ టువర్డ్స్ ద కాయిల్, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ద కాయిల్ ఇంక్రీజెస్. వెన్ ద మ్యాగ్నెట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద కాయిల్, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజెస్. In both the cases, an EMF is obtained in the coil during the motion of the magnet. So, EMF అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే సర్క్యూట్ కి ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని చేంజ్ చేస్తామో EMF అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ లా. నౌ ద సెకండ్ వన్ ఇస్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ EMF ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెగటివ్ రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్. ఈ క్రియేట్ అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది దేనికి? నెగటివ్ రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి. అంటే మనం ఇప్పుడు రాయొచ్చు, లెట్ పై బి ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సర్క్యూట్ అట్ ఎనీ ఇన్స్టెంట్ అండ్ ఈ బి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నౌ వీ కెన్ రైట్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మైనస్ డి పై బి బై డిటి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద సెకండ్ లా ఆఫ్ ఫారడే. దిస్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యూమాన్స్ లా. ఇఫ్ దెర్ ఆర్ ఎన్ టర్న్స్ ఇన్ ద కాయిల్, వీ కెన్ రైట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ డి పై బి బై డిటి. సో దీస్ ఆర్ ద టూ లాస్ ఆఫ్ ఫారడే రిగార్డింగ్ టు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ చేస్తామో ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది అనేది ఫస్ట్ లా. ఈ క్రియేట్ అయిన ఈఎంఎఫ్ అనేది నెగటివ్ రేట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మనం ఇలా రాయొచ్చు, ఈజ్కోల్ మైనస్ డి పై బై డిటి. సో ఇఫ్ దెర్ ఆర్ ఎన్ టర్న్స్ ఇన్ ద కాయిల్, ఎన్ టర్న్స్ అయితే ఉన్నాయనుకుంటే ఈజ్కోల్ టు మైనస్ ఎన్ డి పై బై డిటి. సో దీస్ ఆర్ ద ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. నౌ the Lenz law, what it states, the direction of induced EMF in a closed circuit is such that it opposes the original cause that produces it. Indaka manam Faraday first law lo chusamo, eppudaithe magnetic flux ni change chestamo EMF anedi create avutundi ani. ఇప్పుడు చూడండి, అయితే ఆ క్రియేట్ అయిన ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అని అంటే ఇట్ అపోజెస్ ద ఒరిజినల్ కాజ్ దట్ ప్రొడ్యూస్ ఇట్. దేని వల్ల అయితే ప్రొడ్యూస్ అయిందో దాన్నే అపోజ్ చేస్తూ ఉంది. సో ఇది కాన్సెప్ట్. దిస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఇట్ స్టేట్స్, ద ఎనర్జీ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తిని మనం క్రియేట్ చేయలేము, అదేవిధంగా డెస్ట్రాయ్ చేయలేము, బట్ అది రూపాంతరాలు చెందుతూ ఉంటుంది అని దీని అర్థం. ఎందుకంటే ఈ సృష్టి ఏదైతే ఉందో అది మార్పును అంత ఈజీగా కోరుకోదు. సడన్ చేంజ్ విల్ నెవర్ యాక్సెప్ట్. Suppose the north pole of a magnet is moved towards the coil connected to a galvanometer as shown in the figure. As the magnet is pushed towards the circuit, an induced current is produced within the coil. This induced current produces its own magnetic field. ee induce aina current magnetic field ga maarutundi. Now the coil acts itself as a magnet. సో కాయిల్ ఇప్పుడు మ్యాగ్నెట్ లాగా మారుతుంది. ద ఫేస్ ఆఫ్ ది కాయిల్ టువార్డ్స్ ద నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ బికమ్స్ నార్త్ పోల్. సో దెర్ విల్ బి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ దెమ్. డ్యూ టు దిస్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ద మోషన్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఈస్ అపోజ్డ్. దిస్ కాజ్ ఏ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ద కాయిల్. దస్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈస్ సచ్ దట్ ఇట్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఇప్పుడు చూడండి, మ్యాగ్నెట్ దగ్గరగా రావటం వల్ల కాయిల్లో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఫామ్ అయింది. ఈ ఇండ్యూస్డ్ కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా మారింది. ఇప్పుడు ఈ కాయిల్ కూడా రైట్ సైడ్ నార్త్ ఫేస్ ని క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నార్త్ నార్త్ సేమ్ పోల్స్ రిపల్షన్, కాబట్టి ఈ రిపల్షన్ ఫోర్స్ వల్ల ఆ మ్యాగ్నెట్ అనేది నెట్టబడుతుంది.
సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీనింగ్ ఇదే, ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ సచ్ దట్ ఇట్ అపోజెస్ ద ఒరిజినల్ కాజ్ దట్ ప్రొడ్యూసెస్ ఇట్. దేని వల్ల అయితే క్రియేట్ అయిందో మళ్ళీ దాన్నే అపోజ్ చేస్తూ ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ద లెన్స్ లా.